ఇక ఓయు శతాబ్ది ఉత్సవాల మీద సమీక్ష చేస్తున్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఈ సమావేశానికి కమిటీ సభ్యులు కేకే, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డితో పాటు ఓయు ఆఫీసర్లు కూడా హాజరయ్యారు. శతాబ్ది ఉత్సవాలు ఏర్పాట్ల మీద అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఇక ఉత్సవాలకు ఏర్పాట్లను మస్తుగా చేయాలన్నారు డిప్యూటీ సీఎం కడియం. అలాగే ఇప్పుడు మాట్లాడుతున్నారు మీడియాతో, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. ఉస్మానియా విశ్వవిద్యాలయ सेंटेनरी सेलिब्रेशन्स चाला घनंगा निर्वहिंचालने उद्देश्यंतो राष्ट्र बजेट लोने 200 कोट्ल रूपायलु केटायिंचडं जरिगिंदी. सेंटेनरी सेलिब्रेशन्स कये खर्चुतो पाटुगा उस्मानिया विश्वविद्यालय आवरणलो गानी कॉन्स्टेंट कॉलेजेस गानी एवैते शिथिलावस्थलो उन्नायो, हास्टल्स एवैते పడిక రాకుండా పోయినాయో వాటన్నిటి స్థానములో కొత్త హాస్టల్స్ నిర్మాణం చేయాలని, అకడమిక్ బ్లాక్స్ నిర్మాణం చేయాలని, సెంటనరీ బ్లాక్ను ఒకదాన్ని నిర్మాణం చేయాలని నిర్ణయించడం జరిగింది. వాటన్నిటికి కూడా 26 నాడు గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేయబోతున్నాం. 26 నాడు ప్రారంభ వేడుకలకు గౌరవ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు, మన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ప్రారంభ వేడుకలకు హాజరవుతున్నారు. 27 నాడు అల్యూమిని మీట్కు महाराष्ट्र गवर्नर पेद्दलु सीहेच विद्यासागर राव गारु हाजरवुतुन्नारु. अदे रोज सायंकालं आल इंडिया वैस चांसलर्स कॉन्फ्रेंस प्रारंभिंचडानिकि मानव वनरुल अभिवृद्धि शाख मंत्रुलु गौरवनीयुलु प्रकाश जावडेकर् गारु कूडा वस्तुन्नारु. 28 नाडु वैस चांसलर्स मुगिंपु समावेशं उंटदि. అదే విధంగా ఈ 3 రోజుల వేడుకల ముగింపు కార్యక్రమం కూడా ఉంటది. 3 రోజులు వరుసగా సాయంకాలం పూట ఆర్ట్స్ కాలేజ్ ముందర పెద్ద ఎత్తున తెలంగాణ చరిత్రను ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇది తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు, విద్యార్థి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మేధావులందరికీ కూడా నా ఒక విజ్ఞప్తి. దీన్ని ఒక పండుగగా నిర్వహించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఎందుకంటే ఏ రంగంలో ఉన్న వారికైనా ఉస్మానియాతోని అనుబంధం ఉన్నది. చివరికి విప్లవకారులకు కూడా ఉస్మానియాతోని అనుబంధం ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఉస్మానియాతోనే అనుబంధం ఉన్నది. కాబట్టి దీన్ని ఒక రాష్ట్ర పండుగగా, మన ఇంట్లో జరిగే పండుగగా, మన గౌరవాన్ని, ఉస్మానియా విశ్వవిద్యాలయ పేరు ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా అందరం కూడా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్ను ఘనంగా నిర్వహించుకోవడానికి సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తోడ్పాటును అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మరి ఈరోజు అనేక సమస్యలు పేర్కొని పోయి ఉన్నాయి. పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్కు ఆనరోరియం పెంచాలని, ఉస్మానియాలో పేర్కొపోయి ఉన్న మెస్ ఛార్జ్ బకాయిలను రద్దు చేయాలని, యూనివర్సిటీస్లో చదువుతున్న విద్యార్థుల యొక్క మెస్ ఛార్జెస్ను కూడా పెంచాలని చెప్పి ప్రధానమైన డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అసెంబ్లీ సమావేశాలలోనే యూనివర్సిటీస్లో చదువుకుంటున్న విద్యార్థుల యొక్క మెస్ ఛార్జెస్ను 680 రూపాయల నుంచి 1500 రూపాయలకు పెంచడం జరిగింది. దాదాపుగా మోర్ దెన్ 100% పెంచడం జరిగింది. వివిధ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల యొక్క మొత్తము మెస్ ఛార్జెస్ సంబంధించిన బకాయిలన్నీ కూడా రద్దు చేస్తూ
నిర్ణయం తీసుకోవడం జరిగింది. యూనివర్సిటీస్లో పనిచేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగస్తుల యొక్క ఆనరోర్యం పెంచే విషయంలో వాళ్ళ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేసే విషయంలో కూడా మాజీ వైస్ ఛాన్సలర్ తిరుమల రావు గారి నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దానికి తోడుగా 200 కోట్ల రూపాయలు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు సెలబ్రేషన్స్ నిర్వహించడం కొరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. త్వరలోనే వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఫస్ట్ ఎంట్రీ పాయింట్కు సంబంధించిన ఉద్యోగాలను త్వరితగతిన నింపాలి, విశ్వవిద్యాలయాల్లో ఒక అకాడమిక్ అట్మాస్ఫియర్ను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. నేను తెలంగాణ ప్రజలందరికీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గతంలో చదివిన విద్యార్థులకు, ఇప్పుడు చదువుతున్న విద్యార్థులందరికీ, గతంలో పనిచేసిన ఉపాధ్యాయులకు, ఇప్పుడు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అప్పీల్ చేస్తున్నాను. దీని ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక గొప్ప పండుగలాగా మన సెంటనరీ సెలబ్రేషన్స్ను నిర్వహించుకొని దేశంలో ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను మరొకసారి